కూడా ఏ రాజకీయాలు ఈ ఆరు నెలల్లో చేస్తా ఉన్నారే తప్ప ఎక్కడా కూడా రైతు గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు, పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు రైతు రోడ్డు మీదకు వచ్చి ఆ ధాన్యం రాసుల దగ్గర 10-15 రోజుల నుంచి కాపులాలు కాయాల్సిన పరిస్థితులన్నీ కూడా ఈ రోజు గ్రామాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా ఏర్పడింది. గతంలో అంటే కూటమి ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ కానీ ఈ ధాన్యం సీజన్ వస్తుంది లేదంటే వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితులు అంటే బుడమేరికి వీళ్ళకి వరద వస్తుందని తెలుసు. బుడమేరికి వరద వస్తుందని తెలిసినా కానీ ప్రజలకు తెలియజేయకుండా విజయవాడ అంతా కూడా ముంచేశారు. అట్లాగే కోతలు స్టార్ట్ అవుతాయి, దాన్ని మనం కొనాలి, రైస్ మిల్లర్ని సన్నద్ధం చేయాలి, రైతులకి మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నికల ముందు మనం అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాం, రైతులందరికీ కూడా న్యాయం చేసేస్తాం అని దుష్ప్రచారం చేస్తూ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అదని ఇదని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఎన్నో మాటలు మాట్లాడినటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు కనీసం రైతు దగ్గర నుంచి ఒక బస్తా ధాన్యం కూడా కొనిపించలేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ రోజు గ్రామాల్లో చూస్తే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు ఎంతో కీలకమైన పాత్ర పోషించాయి. అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మా ధాన్యం కొనుక్కుంటారు అనే ఒక భావనలో ప్రతి రైతు కూడా ఉండేవాడు. కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగానే ఇది మార్చారు. ఈ రోజు రైతు సేవా కేంద్రానికి వెళ్తే మీరు పలానా రైస్ మిల్కి వెళ్ళండి, మీ దగ్గర 1300 కొంటారు, 1400 కొంటారు అని చెప్పి వీళ్ళే సలహా ఇచ్చి రైతును తప్పుదోవ పట్టించి ఈరోజు రైతు నష్టపరిచే విధంగా చేస్తా ఉన్నారు. రైతు ఎప్పుడు కూడా సంతోషంగా పంటను పండించుకోవాలి, మద్దతు ధర వస్తే మళ్ళీ ఇంకొక పంట వేయాలని ఆలోచిస్తారు తప్ప ఎక్కడ అక్రమాలు చేయాలనో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయాలన్నప్పుడు రైతు మనసు కూడా ఉండదు. ఇంకో పంట ఎంత నష్టం వచ్చినా కానీ పంట పండించాలి అనే ఆలోచనతో ముందుకెళ్లే కార్యక్రమం. ఈరోజు చూస్తూ ఉంటే విజయవాడ దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ నుంచి మొదలుకుంటే మచిలీపట్నం వరకు చుట్టూ మొత్తం కూడా ధాన్యం రోడ్డు మీద పరిచి దాని మీద బయట నుంచి తెచ్చినటువంటి టార్ఫాలిన్ కప్పుకుని భార్యాభర్తలు అంటే వ్యవసాయం చేసేది ఈరోజు గ్రామాల్లో ఎక్కువగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తెచ్చుకుని కౌలుకు తీసుకుని ఎరువులు అప్పులు తెచ్చుకుని లేకపోతే బయట పెట్టుబడికి డబ్బులు అప్పు తీసుకుని చేసే పరిస్థితి వీళ్ళు ఎలాగో రైతు భరోసా కూడా ఇవ్వలేదు కనీసం. ఆ పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క బస్తా అంటే 75 కిలోల బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టం జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రైతు మిల్లర్లు కూడా ఈ రైస్ మిల్లర్లు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఒకరోజు రైస్ ఈ ధాన్యం ఎత్తకపోతే ఈరోజు 1400 అడిగితే రేపు అడిగితే 1300 ఇచ్చేస్తారులే అనే ఒక ఆలోచన. అంటే రైతు వెంటిలేటర్ మీద ఉన్నట్టున్న పరిస్థితి అది. ఎందుకంటే రోడ్డు మీద ధాన్యం ఆరబోసి ఆ ధాన్యం దగ్గర కాపలా కాసుకుని ఎప్పుడు వర్షం వస్తుందా అని చెప్పి ఎదురు చూసి ఈరోజు ఆ పరిస్థితులు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎదుర్కొంటా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే కళ్ళుండి కబూదుర్లాగా వ్యవహరిస్తారు అన్నట్టుంది. అదేమనంటే మంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు వచ్చారు, కృష్ణా జిల్లా వచ్చారు మొన్న. హాయ్ అంటే దాన్ని వెతికి వెళ్ళిపోతాను అన్నాడు. హాయ్ అని వాట్సాప్లో పెడితే చాలంట. మరి రైతులు ఎంతమంది మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే హాయ్ అని పెడుతున్నామండి, కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. కృష్ణా జిల్లా వచ్చి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు 24 గంటల్లో మీరు ధాన్యం కోసినటువంటి 24 గంటల్లో మేము కొనేస్తామని చెప్పి చెప్పారు. దానికి ఈరోజు ఏం చెప్తారు, సలహా ఇస్తారు పక్క జిల్లా రైస్ మిల్లర్ల దగ్గర అమ్ముకోండి మీరు తీసుకెళ్ళని చెప్పి. అంటే ఇదివరకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఈ కోతలు స్టార్ట్ అవుతాయో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ
మన గోను సంచులు, టార్ఫాలిన్లు అన్ని కూడా రెడీ చేసుకుని ఒక సిద్ధంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మీ ధాన్యం తడిచిపోయింది అంటే ఇతర జిల్లా మిల్లులు కూడా ఇదంతా కూడా ఒక మాఫియాగా అవుతా ఉంది. ఇతర జిల్లా మిల్లులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి 1200 కొంటాం, 1300 కొంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీని వెనకాల ఎంత మాఫియా దాగుందో ఒకసారి మనందరం కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయినాయి. రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ధాన్యం తీసుకెళ్తే 2 రోజులు 3 రోజులు అన్లోడు అవ్వట్లేదు, బిజీగా ఉందని ఒక నెపంతో ఆ లారీ అక్కడ పెడితే ఆ లారీకి కూడా డబ్బులు ఈ కిరాయి చెల్లించాల్సింది రైతే అనే పరిస్థితి మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు, అంటే మండపేట దాకా వెళ్ళాలంటే 250 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి అమ్ముకోమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ధర రాకపోగా పైగా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వీళ్ళే చెల్లించాల్సిన పరిస్థితులన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఎప్పుడు కూడా రాష్ట్రంలో రైతు క్షేమంగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటదనేది మన పెద్దలందరూ కూడా చెబుతా ఉంటారు. మనందరం కూడా ఈరోజు ఉన్నామంటే ఆ రైతే రాజు, ఆ రైతు వల్లే మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఇంత సంతోషంగా ఉన్న విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం సాధారణ రకానికి 2300, అదేవిధంగా ఏ గ్రేడు 2320 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నాదేండ్ల మనోహర్ గారిని అడుగుతా ఉన్నా. నేను మీరు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క బస్తా అన్నా కానీ రైతుకు మద్దతు ధర చెల్లించి కొన్నారా? ఒక్క బస్తా కానీ, ఒక్క బస్తా కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ రైతుకి కూడా మద్దతు ధర లభించలేదని చెప్పి మేము ధైర్యంగా సవాలు చేయగలం, చెప్పగలం, నిరూపించగలం, మీరు వస్తే చూపించగలం. ఎక్కడన్నా ఒక్క రైతుకి మీరు మద్దతు ధర అందజేయగలిగి ఉంటే. అదేవిధంగా అంటే ఎంత దారుణం అంటే 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేసేస్తారు, బంగారాలు సృష్టిస్తారు, సంపద సృష్టిస్తారు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తారని చెప్పి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆ రోజు ఆశగా ఎదురు చూస్తే 6 నెలలకి వాళ్ళకు వచ్చిన ఫలితం ఏంటంటే సంపద బంగారం ఎన్ని పక్కన పెట్టి, సూపర్ సిక్స్ ఎన్ని పక్కన పెడితే ఈ రైతులు అమ్ముకునే ధాన్యాన్ని కూడా కొనిపించలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏమంటా ఉన్నారు ఒకసారి మనం ఆ సోదరుడు వీడియో కూడా చూద్దామని ఒకసారి మనం చేస్తా ఉన్నాం. అది తేమ శాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి 1500 రూపాయలకి 76 కిలోలు వస్తాం అనుకున్నాను. యాక్చువల్ గా 76 కిలోలు అనేది పూర్వం ఉండేది, ఇప్పుడు తీసేశారు. అయినా సరే మిల్లర్ 76 కిలోలు, అక్కడ 23 రూపాయలు నష్టపోతున్నాను. 12 వెరైటీ 10 ఎకరాలు సాగు చేశాను. అది ఇక్కడ బాలుగా పర్లేని దూరం 16 రేట్లు కోసి ఆగబెట్టాను. 12.5 రేట్లు అది ఇప్పుడు కొనేవాడు లేడు, సంచులు ఇవ్వట్లేదు. 1400 రూపాయలకి అయితే కొంటామని పెరగడం చెప్తున్నారు. అది అనుకోవటానికి ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉన్నామని అనుకుంటున్నాను. నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సమకూర్చబడింది. ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ డిసిఆర్ గారికి చేశాను. ఈ రోజైతే తెలుగుదేశం లేదు, ఏ పార్టీ లేదు, రైతుకు అన్యాయం జరుగుతుంది.
రైతు క్రితం సంవత్సరంలో మేము మద్దతు ధరకి తేమ శాతంతో తీసుకున్నాం. ఇప్పుడు అసలు తేమ శాతం అనేది ఎక్కడ రైతులు కనపడి ఒకటి. ఇది మా రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేను తెలుగుదేశం పార్టీ మద్దతు ధరనే నేను చెప్తున్నాడు. ఆయనే ఆ విధంగా చెబుతా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరందరూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను.